ఇప్పుడు ఆనాడు ఎందుకు నేను ఆ ఎగ్జామ్లు వద్దన్నానంటే, క్లియర్ గా కోవిడ్ ఉంది, కోవిడ్ లో విద్యార్థులు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందరికి కోవిడ్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్ ఆనాడు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కోవిడ్ పెద్ద ఎత్తున ఉంది కనుకనే ఆ రోజు అందరూ క్యాన్సిల్ చేశారు. అది తెలిసిన విషయమే. దాని తర్వాత మీరు చూస్తే మిగతా రాష్ట్రాలు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఆ నిర్వహించిన ఎగ్జామ్స్ లో మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా పాస్ పర్సంటేజ్ నార్మల్ గానే వచ్చింది. ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ 10 రాలేదు, అందరికి నార్మల్ గా పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష పత్రాలు మార్చారని నేను అడుగుతున్నా. వై డిడ్ ది చేంజ్? ఇట్ ఈస్ ఐ థింక్ ఫేర్ క్వశ్చన్ టు ఆస్క్, నంబర్ వన్. నంబర్ టూ, ఈరోజు తప్పు జరగలేదంటే మళ్ళీ 67% ఎందుకు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రిజల్ట్స్ పడిపోయినాయి? దేర్ షుడ్ బి అ రీజన్, దేర్ హ్యాస్ టు బి అ లాజిక్ కదమ్మా.